చెప్పిన తర్వాత చేయి కొట్టకూడదు, అప్పుడు ఎందుకు అన్ని కొట్టి చెప్పిన తర్వాత చేయి కొట్టు. అలాగే రేషన్, నేను చిన్నప్పుడు మేము నెల్లూరులో ఉన్నప్పుడు మాకు వచ్చే మా నాన్న కొద్దిపాటి జీతంతో రేషన్ తెచ్చుకునేవాళ్ళం. మా నాగబాబు, మా అన్నయ్య, నేను వెనకాల సైకిల్లో వస్తే నేను సైకిల్ వెనక్కి కూర్చొని వచ్చేటప్పుడు రిక్షాలన్నీ ఎక్కించుకొని మేము ఇంటికి రేషన్ తెచ్చుకునేవాళ్ళం. ఒక్కోసారి రేషన్ సరిగ్గా ఉండేది కాదు, నూక బియ్యం ఉండేది, తినడానికి సరిగ్గా ఉండేది కాదు, మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ అప్పులు చేసుకొని కొనుక్కునేవాళ్ళం. నేను చాలా కాలం రేషన్ ఇస్తున్నారంటే చాలా బాగుంటుందేమో అనుకుని చూస్తే రేషన్కి వచ్చే బియ్యం కానీ వాడలేని పామైన ఇవన్నీ చూసి చాలా రీసెర్చ్ తర్వాత చాలామంది అధికారులతో మాట్లాడింది. అధికారులు చెప్పారు నాకు చాలా విపరీతంగా మధ్య దళారులు తినేస్తున్నారు. అంటే మన రేషన్ ఇవ్వాలి అంటే ఒక కుటుంబానికి ఉదాహరణకి ఒక 2,000 కోట్ల రూపాయలు అవుద్ది అనుకుంటే నిజానికి లబ్ధిదారులకు చేరుతుంది 300 కోట్ల తాలూకు వస్తువే. 1,700 కోట్లు మధ్య దళారీ వ్యవస్థ తినేస్తా ఉన్నాను. నేనేముంటానంటే ఇవన్నీ తీసి అధికారులతో మాట్లాడి, ఉదాహరణకి ఇక్కడ నా పక్కన ఉన్నారు మన రామారావు గారని, ఆయన తమిళనాడు ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా చేశారు వారు. జయలలిత దివంగత నేత జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి చీఫ్ సెక్రటరీగా చేసిన వ్యక్తి, అనేక వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టిన వ్యక్తి, అలాంటి పెద్దల సహకారం తీసుకొని రెవెన్యూ వ్యవస్థను నడిపి రాష్ట్ర యంత్రాంగం నడిపిన వ్యక్తులు తాలూకు మేధస్సును తీసుకొని నేను 2,500 రూపాయల నుంచి 3,500 ఒక ప్రభుత్వం అనుకుంది డైరెక్ట్గా మా ఆడపడుచు అకౌంట్లోకి వచ్చేలాగా 2,500 రూపాయల నుంచి 3,500 రూపాయలు మా ఆడపడుచుల అకౌంట్లోకి వెళ్ళాలని నేను పెట్టాను ఫస్ట్. అలాగే నేను చాలా చోట్లకి వెళ్తే మా ఇంట్లో ఎవరికన్నా నాకు సహాయం చేసే, అంటే మాకు పని సహాయం చేసే నా స్టాఫ్కి ఒకసారి ఆడబిడ్డలు పుడితే చాలామంది చెప్పరు నాకు, మొన్న మీ వైఫ్ డెలివరీ అన్నాక చెప్పలేదంటే ఆడపిల్ల పుట్టింది సార్ అంట, అయితే తప్పేట అదే అంటే భారంలా ఫీల్ అవుతారు ఆడబిడ్డ పుట్టగానే. అసలు ఆడపడుచు లేకపోతే సృష్టి ఆగిపోద్ది, ఆడపడుచు లేకపోతే సృష్టికరం ఆగిపోద్ది. ఆడపడుచు అనగానే మేము నేను వాళ్ళలో ఆదిశక్తి స్వరూపాన్ని చూస్తాం. అలాంటి ఆడపడుచుకి పెళ్ళిళ్ళకి ఇబ్బంది అయిపోయి చదువులు మానిపించేసి మేమేమనుకున్నామంటే పెద్దలు రామమోహన్ గారు మేము చాలాసార్లు మనం మాట్లాడుకొని సంభాషించుకొని మేము కోరుకుంది ఏంటంటే మా ఇంటి మా మహాలక్ష్మి అని పథకం పెడదాం. అంటే ఏముందంటే పిల్లలు చదవనివ్వకుండా ఏదో ఒక ఐకిచ్చి ఒక 5 చేతులు పెట్టేసి వెళ్ళిపోతాయి. అంటే ఆడపిల్ల రుణభారం కాకూడదు, ఆడపిల్ల మనకి లక్ష్మణ్, ఇంటికి కుడికాలు పెట్టి ఆడపిల్ల వస్తుంది మనకి. అలాంటి ఆడపడుచుని గౌరవించే సంస్కృతి సాంప్రదాయం జనసేనకి చాలా బలంగా ఉంది. దానిని మీకు ఎలాగ నేను తీసివ్వాలి అంటే మనకి ఒక 10వ తరగతి చదివిన, అంటే విద్యని ప్రోత్సహించడానికి, పెళ్ళిళ్ళని ప్రోత్సహించడానికి కాదు విద్యని ప్రోత్సహించడానికి, ఆడబిడ్డలు 6వ తరగతి 7వ తరగతి ఆప్ చేసేయకుండా పెళ్ళిళ్ళకి వెళ్లకుండా 10వ తరగతి చదివి 18 ఏళ్ళ నిండిన ప్రతి ఆడపడుచుకి మేము 1,00,000 రూపాయలు వారికి పెళ్ళికి ఖర్చులుగా ఇస్తున్నాం. అలాగే చిన్నప్పుడు మా అక్క పెళ్ళైతే సారీ పెట్టాలరా అని చెప్పేది మామ, వెళ్ళి ఏవో అవి ఇవి ఖర్చులు ఉన్నాయి. నాకు అది కూడా అనిపించింది. నేను అడిగాను మా పెద్దల్ని, మనకి చీరా సారీ పెట్టాలంటే దానికి ఏం చేయాలి, ఎందుకంటే నేను ఆడపడుచులు రక్షించుకోవడానికి పెట్టింది. ఆ చీరా సారీ పథకం కింద ప్రతి ఒక్కరు 10,000 నోట్ 1,000 నోట్ 16 చీరా సారీ పథకం కింద. అలాగే 50,000 రూపాయల రుణం సంపాదనకు నిమిత్తం లేకుండా ఎవరైనా పెళ్లి అవసరాల కోసం ప్రభుత్వం నుంచి మీకు రుణం, అంటే వడ్డీ లేకుండా మీకు రుణం ఇచ్చే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.